మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో రామ మందిర నిర్మాణాన్ని హర్షిస్తూ కరసేవకులకు సన్మానాన్ని చేసి రామునికి హనుమంతునికి ప్రత్యేక పూజలు జరిపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని హర్షిస్తూ మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కరసేవకులకు సన్మానం జరిపి రామునికి హనుమంతునికి పూజలు నిర్వహించారు. బుధవారం విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షుడు వాసర్ రాము, కరసేవకులు శ్రీనివాస్ గౌడ్, నరసింహులు వెంకటయ్య, గ్రామానికి చెందిన అనంతగిరి దండలు శాల్వాలతో సత్కరించారు. అనంతరం రాముని పూజలు జరిపి హనుమంతునికి అభిషేకాలను చేసి జై హనుమాన్ జయ రామ అంటూ భక్తి పారవర్యంతో పాటలను పాడారు. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు మాట్లాడుతూ రామ మందిర నిర్మాణం 50 ఏళ్ల కళ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ హిందువుల కళను సాకారం చేస్తూ రామ మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టడం హర్షణీయమని, నిర్మాణానికి భూమి పూజ జరిపిన ప్రధానికి ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇచ్చిరెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు కావలి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి వనపర్తి రాజు, జిల్లా నాయకులు వనపర్తి నరసింహులు, కార్యదర్శి రాకేష్, నాయకులు రాజు, బలరాజ్ సంతోష్, శ్రీకాంత్, బుగ్గయ్య, లింగం, జగదీశ్వర్, సత్తయ్య, కృష్ణయ్య, అచ్చయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు. నేను ఆర్ఎస్ఎస్ లో ఫుల్ టైమ్ గా బాకీ దగ్గర ఉండి దీపావళి పండుగ కానీ గగనపల్లి మా సొంత ఊరికి వెళ్ళా. అక్కడ వెళ్తే ఎవరు తయారు కాలేదు, నేను ఎంత కరసేవకు అని చెప్పి నేను తయారైన నాతో పాటు రాజవర్ధన్ రెడ్డి ప్రతాప్ రెడ్డి అని ఇద్దరు కార్యకర్తలు తయారయ్యారు. మమ్మల్ని మా గ్రామంలో అప్పటికే ఆర్ఎస్ఎస్ చాలా పటిష్టంగా ఉండేది, విద్యాశాఖ నడిచేది కాబట్టి ఊరు ఊర్లో ప్రతి ఇంట్లో ఒక కార్యకర్త ఉండేది. ఇంటికి రూపాయి తీసుకొని ఒక 25 ఎడ్ల బండ్లను కట్టుకొని మా ముగ్గురిని ఊరేగింపుగా నాగక్కడ తీసుకెళ్ళి అక్కడి నుంచి బస్సు ఎక్కించి బాకీనగర్ పంపిణీ. బాకీనగర్లో మేము మా నాంపల్లి స్టేషన్లో ట్రైన్ ఎక్కి మొదట ఇటాల్సిలో దిగినాం. ఇటాల్సిలో దిగిన తర్వాత టైగర్ నరేంద్ర గారు మాకు మార్గదర్శనం చేసింది. అక్కడ నుంచి ట్రైన్లో మళ్ళీ మారి బిలహార్ ఘాట్ అని అయోధ్యకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అక్కడ మేము రైల్వే స్టేషన్లో దిగినాం. మేము ఒక 600 మంది మొత్తం మా బ్యాచ్ మొదటి బ్యాచ్. అంటే మేము దీపావళి 3 రోజుల దానికి బయలుదేరినాం. పండుగ కంటే పండుగ రోజు ఇంచుమించు అరెస్ట్ అయినాం. అక్కడ నుంచి జలాంపూర్ అని ఒక పీజీ కాలేజీ ఉంటుంది, చక్క 600 మందిని బస్సులో ఎక్కించుకెళ్ళి జలాంపూర్ పీజీ కాలేజీలో పెట్టినాం. పీజీ కాలేజీలో పెట్టినాక అక్టోబర్ 30 ఎప్పుడైనా ఎదురు చూస్తున్నాం, ఆ తేదీ రాలి వస్తుంది. వస్తుంటే రోజు పొద్దున లేవాలి, మేము శాఖ చేయాలి, వండుకోవాలి, మా ఒక్కటి వండుకోవాలి, తినాలి, పోలీసు రోజు వాళ్ళు ఆర్డర్ పెట్టుకేసుకోవాలి. ఆ సమయంలో దాదాపు 50-100 మంది ఆ యొక్క అరెస్ట్ చేసినాక మాయమైపోయింది. అప్పటికి వాళ్ళు తప్పించుకొని నడవడం మొదలుపెట్టింది. పోలీసు పోయాక దేవగారు వెంట రాసింది, నా స్నేహితులను కాపాడితే వీళ్ళు వేరే చేసి మాట్లాడలేదు. నైనితాన్ని అలహాబాద్లో నైనింగ్ చేయడం ఉంటుంది, ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ తర్వాత ఆ జైల్లో పెట్టింది. మమ్మల్ని ఆ జైలు తీసుకెళ్ళింది, ఆ జైల్లో 26 నాడు పెట్టిండ్రు. 26 నుంచి మమ్మల్ని ఆ అడ్వకేట్ పెట్టుకుని మేము అయోధ్యకు రాలేదు, పంచకోశ పరిక్రమ కోసం వచ్చినాము, మమ్మల్ని రిలీజ్ చేయండి అని హైకోర్టులో రిట్ చేస్తే మాకు 28గా రిలీజ్ అవ్వాలి వచ్చింది. 28 రిలీజ్ అయ్యాక మేము సత్యనారాయణ దగ్గర మాకు ఎట్లంటే కరసేవ మేము మమ్మల్ని రాముడి లాగా దూషించు, అంటే మేమే దేవుడు అక్కడ ఉన్న హిందువులు ఎంత పవిత్రంగా దూషించంటే కరసేవ 30 తారీఖున కరసేవ జరిగింది. రామకుమార్ రాజేంద్ర కోటారి, శరత్ కోటారి ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు కుమారులపై ఎక్కి జెండా వేసేసారు. అది తెలిసిన తర్వాత మమ్మల్ని గంగా యమున దాటించి ఇక నాచుకుంటా మొదలుపెట్టినాం. ఆ నుంచి అలాపాద నుంచి అయోధ్య దాకా ఇంకా పాలయాక మేము 3 తారీఖు అయోధ్య చేరుకున్నాం. నడుస్తూ మాకు విచిత్రమైన సంఘటన ఏంటంటే చిన్న మన 50 ఇళ్ళు ఒక తానగా ఉంటుంది, చిన్న పల్లెటూరు. మేము 600 మందిని రాత్రి ఊరు చేరుకున్నాము, 600 మందికి గంట మనం ప్రజలు ఏర్పాటు చేసేసాం. ఆ ఊరు 600 మందికి గంట
జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు సప్తగిరి హాస్పిటల్ మన జమ్మికుంట యందు మొట్టమొదటిసారిగా ఎండి చర్మ డాక్టర్ 24 గంటలు చూడబడును. ఫస్ట్ టైం జమ్మికుంటలో ఎండోస్కోపీ మరియు లాప్రోస్కోపిక్ సౌకర్యం కలదు. డాక్టర్ జి వంశీకృష్ణ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అన్ని రకాల ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ ద్వారా చేయబడును. డాక్టర్ పి మోహన్ రావు ఎండి డిఎన్బి జనరల్ ఫిజిషియన్ బీపీ షుగర్ థైరాయిడ్ దగ్గు దమ్ము విషజ్వరాలకు ప్రతిరోజు చూడబడును. పత్తి మందు తాగినా పాము తేలు కుట్టిన వారికి ప్రత్యేక చికిత్స కలదు. డాక్టర్ జి లావణ్య ఎండి డివిఎల్ చర్మ మరియు సుఖ వ్యాధి నిపుణులు. గజ్జి తామర చుండ్రు నల్లబొంగు తల వెంట్రుకలు రాలుట వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్స. డాక్టర్ అశ్విని ఎన్ ఎంబీబీఎస్ డీజీఓ స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు. డెలివరీ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్స్ చేయబడును. సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్స. నార్మల్ డెలివరీ మా ప్రత్యేకత. మా ప్రత్యేకతలు ఎండోస్కోపీ లాప్రోస్కోపిక్ డిజిటల్ ల్యాబ్ డిజిటల్ ఎక్స్రే ఈసీజీ మానిటర్స్ క్యాజువాలిటీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఐసీయు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కలదు. విచ్చేయండి. సప్తగిరి హాస్పిటల్ బ్రిడ్జ్ జంక్షన్ జమ్మికుంట. ఫోన్ 08727253592. సెల్ నంబర్ 9515495451. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి జ్యోతిషాలయం సమ్మక్క సారక్క పూజారి లక్ష్మణ్ రాజు. సెల్ 8790427193. ఈ భూమి మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, కుటుంబ కలహాలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ధన నిలకడ లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి వనమూలిక వైద్యం. వాతం, పిత్తం, కఫం, ఆస్తమా, ఎలర్జీ, జాయింట్ల నొప్పులు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, చర్మ వ్యాధులు, షుగర్, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి, వీర్య కణాల బలహీనత, గర్భసంచి బలహీనత, స్త్రీల తెల్లబట్ట, కడుపు నొప్పి, ఒళ్ళు నీరు తగ్గుట, సంతాన ప్రాప్తి, తిమ్మిర్లు, దగ్గు, దమ్ము, ఆయాసం, పొట్ట తగ్గడానికి, రక్తం తక్కువగా ఉన్నవారికి, లావు తగ్గడానికి, పైల్స్, స్త్రీ పురుషులకు నడుము నొప్పి, మోకాల నొప్పులు, ఇంకా ఎటువంటి వ్యాధులైనా నాడి పరిశోధన చూసి వనమూలికల ద్వారా నయం చేయబడును. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి జ్యోతిషాలయం రైల్వే స్టేషన్ దగ్గర మటన్ షాపుల ఎదురుగా జమ్మికుంట. సమ్మక్క సారక్క పూజారి లక్ష్మణ్ రాజు. సెల్ 8790427193. ప్రతి ఆదివారం 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు ఉచితంగా తాయెత్తులు ఇవ్వబడును.